టాలీవుడ్ జేజమ్మ అనుష్క తాజాగా కు అనే దేశీయ సోషల్ నెట్వర్క్స్ యాప్ లో మెరిసింది ఈ మధ్య విదేశీ ప్రోడక్ట్లు విదేశీ ఐటమ్స్ ని ఎక్కువగా దూరం పెడుతున్నారు సొంత ప్రోడక్ట్లపై ఆసక్తి పెంచడమే కాకుండా దేశీయ ప్రోడక్ట్స్ వాడాలని ప్రచారం కూడా చేస్తున్నారు ఈ మధ్య కేంద్రానికి ట్విట్టర్ కు మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం కొనసాగుతుండటంతో దేశీయ సోషల్ నెట్వర్కింగ్ యాప్ కు క్రమేణా ఆదరణ పొందుతోంది కూలో ఖాతాలు తెరుస్తున్న సెలబ్రిటీల సంఖ్య పెరుగుతుంది తాజాగా టాలీవుడ్ అందాల భామ అనుష్క కూడా కూలో ప్రవేశించారు ఈ విషయాన్ని అనుష్క స్వయంగా కూలో ప్రకటించారు తాను కూడా కూలో కాలు ఇకపై తన అప్డేట్లను అభిమానులతో కూ వేదికపైన పంచుకుంటారని వెల్లడించారు అనుష్క ఇలా కూలో తొలి పోస్ట్ చేసిందో లేదో కొద్దిసేపట్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్లు వచ్చి మరి ఆమెను చూసి ఇంకెంతమంది సెలబ్రిటీలు లైన్ కడతారో చూడాలి తెలుగులో బెల్లంగొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు సినిమాకు సంబంధించి హిందీ హక్కులను చేసుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో మరో తెలుగు సినిమా రీమేక్ కానుంది బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన రాక్షసుడు ఈ సినిమా హక్కులను బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నారు తమిళంలో విష్ణు విశాల్ అమలాపాల్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన రాక్షసన్ సైకలాజికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రాక్షసుడిగా రూపొందించారు రమేష్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది ఇక ఈ సినిమా హనీష్ హిందీ రీమేక్ రైట్స్ కూడా ఆయన తీసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో రీమేక్ అనుకున్నారు అయితే కరోనా కారణంగా బాగా పరిస్థితులన్నీ మారిపోయాయి దాంతో రాక్షసుడు హిందీ రీమేక్ డ్రాప్ అయ్యి హిందీ రైట్స్ అక్షయ్కి ఇచ్చేశారట ఆయన తన సొంత బ్యానర్లో రాక్షసుడు హిందీ రీమేక్ నిర్మించబోతున్నారని సమాచారం